ఇప్పుడు నేను క్యారెట్ పచ్చడి పెడుతున్నాను. క్యారెట్ శుభ్రంగా కడిగి ఒక తుడిచి ఒక గంట సేపు ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ముక్కలు కోసి సన్నగా పేపర్ మీద ఒక 4 గంటలు ఆరబెట్టండి. ఇదిగో ఇవి క్యారెట్ ముక్కలు. ఈ మామిడికాయ కూడాను అలాగే కడిగి శుభ్రంగా గంట సేపు ఆరబెట్టిన తర్వాత ముక్కలు కోసి ఇవి కూడా పేపర్ మీద ఆరబెట్టండి. తర్వాత ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి కడిగేసి శుభ్రంగా గుడ్డబెట్టి తుడిచిన తర్వాత ఇవి కూడా కోసి ఒక 4 గంటల సేపు ఇవి కూడా ఆరబెట్టండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, ఆవపిండి, పసుపు, మెంతిపిండి, నూనె, కారం. ముందు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దానిలో వేరుశనగకాయ నూనె, విజయ నూనె తెప్పించాను నేను. విజయ నూనె వేయండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పసుపు వేయాల, చూడండి నేను చూపిస్తున్నాను. పసుపు వేయాల. పసుపు వేసిన తర్వాత పసుపు వేసినాక బాగా కాదిప్పాలి, ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉండడానికి పసుపు నూనెలో వేసి ఇలా తిప్పుతాం అన్నమాట. తిప్పిన తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్నాం కదండి మనం. ఇక నేను పచ్చిమిరపకాయలు, మామిడికాయ, క్యారెట్ వేశాను. ఇప్పుడు నేను కొలత ప్రకారంగా కారం వేస్తున్నాను. ఒక మామిడికాయ, 2 క్యారెట్లు అండి, కొంచెం పెద్దవి 2 క్యారెట్లు, 10 పచ్చిమిరపకాయలు అన్నమాట. చూడండి కారం వేస్తున్నాను. ఆశీర్వాద్ కారం, 1 గ్లాస్ కారం, 1 అర గ్లాసు మెంతి పిండి, 1 పావు స్పూను మెంతి పిండి, 1 అర గ్లాసు మెంతి పిండి కాదండి, 1 అర స్పూను మెంతి పిండి, 1 అర గ్లాసు ఆవపిండి. కారం 1 గ్లాసు, ఆవపిండి 1 అర గ్లాసు, మెంతి పిండి 1 అర స్పూను, ఉప్పు 1 అర గ్లాసు పైన వేస్తాను నేను. చాలకపోతే మళ్ళీ మీరు కలుపుకుందరు కానీ. ఇప్పుడు నేను 1 గ్లాసు ఉప్పు వేసుకుంటానండి. చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం కదండి, తినలేము, పాడైపోతుంది. ఇదిగోండి 1 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను, చూడండి వేసాను కదా. ఇప్పుడు కలుపుతాను. కలిపిన తర్వాత ఏదైనా మీకు ఎన్నాళ్ళైనా ఉంటుందండి, పాడవుతుందని మీకు డౌట్ ఏమీ అక్కర్లేదు. కానీ ఉప్పు కన్నా తక్కువేటట్లయితే మీరు కొద్దిగా ఉప్పు కలుపుకుంటే బాగుంటుందన్నమాట. అది ఇప్పుడు క్యారెట్లోకి మామిడికాయ ఎందుకు వేసానంటే టెంక లేకపోయినా పర్వాలేదు, టెంక లేకుండానే లేతకాయలే వచ్చినాయి మాకు, లేతకాయలే కోసేసాను. ఎందుకు వేసానంటే క్యారెట్లు మామిడికాయలు పుల్ల పుల్లగాను చాలా బాగుంటుందండి తినడానికి, అందుకని వేసాను. చూడండి ఉప్పు అంతా చక్కగా కలిసిపోయింది. రేపు మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత చక్కగా ఎల్లుండి కలుపుకొని శుభ్రంగా వేసి తినచ్చండి. మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అంటే నేను వెల్లుల్లిపాయలు తినను కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. అది ఇదిగోండి క్యారెట్, మామిడికాయ, పచ్చిమిరపకాయలు పచ్చడి రెడీ అయిపోయింది. రేపు ఒక్కసారి కలతిప్పి, ఎల్లుండి కూడా కలతిప్పి మీరు వేసి తినండి, ఎంత బాగుంటుందో మీరే చూడండి.